పరలోకమందున మా తండ్రి, మరలా మేమంతా కలిసి చరిత్రలో మీ తీర్పులు ఎలా ఉన్నాయో, శత్రువుల మధ్య మీ ఉనికిని ఎలా చాటారో, యుగాంతమందున మాకు బుద్ధి కలగడానికి ఈ అధ్యయన తరగతుల్లో మీరు నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. అవి వినిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మీ మీద మా జీవితాలు ఎలా అనుకోవాలో, మీ నీడన మేము ఎలా నిలబడాలో, అతిశయించడానికి తగని మా జీవితాలు తండ్రి కేవలం మీ కృపయందు మేము ఎలా నివసించాలో, మీ కుమారుడు మీ భక్తుడైన ఇజికియా జీవితంలో జరిగిన సంఘటనలు మేము ధ్యానించుచుండగా తండ్రి కేవలం మీరేమా యందుడి మాట్లాడండి తండ్రి. లేఖనానికి విరుద్ధమైన మేము మాటలు మాట్లాడకుండా ఉన్న సంగతులను అర్థం చేసుకునే శక్తిని, కృపను మాకు అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలందరినీ అర్థం చేసుకోండి తండ్రి. వారి మనసులను విశాలపరచండి, సరళం చేయండి. విన్న దాని ప్రకారం మా జీవితాల్లో కేవలం మీకే విలువనివ్వడానికి మా మనసులను సిద్ధపాటు చేస్తారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్ల మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. గతించిన తరగతి మనకు తెలుసు, బహుశా ఇది 5వ భాగం అనుకుంటా. ఆరా, త్వరగా ఈ అధ్యాయాన్ని ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇదికి అధ్యాయాన్ని చరిత్ర చాలా అవసరమైనది. గతించిన 5 తరగతుల్లో మీకు తెలుసు, బైబిల్ దేవుడు అంత ఖచ్చితమైన వాడు. బైబిల్ ఉన్న దేవుని యొక్క రుజువులు చరిత్రలో ఎలా కనిపిస్తున్నాయో మనకు తెలుసు. ఆ చరిత్రలో భక్తుడైన ఇజకియా జీవితాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. సందర్భం ఒకసారి జ్ఞాపకం చేసి మరలా వెళదాం. మనం రాజైన సన్హెరీబు ప్రపంచ దేశాలని జయిస్తూ దక్షిణ భూభాగమైన యెరూషలేము పట్టణాన్ని కూడా జయించాలనుకున్నాడు. అలా అనుకున్న ఆయన తనకున్న ధైర్యం ఒకే ఒక్కటి, ఏంటో తెలుసా, తన విజయాలే తనకు ధైర్యం. భక్తుడైన ఇజ్కియాకున్న ధైర్యం ఒకే ఒక్కటి, అదృశ్యుడైన దేవుడు. భక్తులకు ఉండాల్సినది అదే, ప్రకృతి సంబంధులకు ఉండాల్సినది ఇదే. భక్తులు ఆనుకోవాల్సినది కనిపించిన ఆ దేవుని మీద, ప్రకృతి సంబంధులు విజయాల మీద అనుకుంటారు. మన ప్రకృతి సంబంధులం కాదు కదా విశ్వాసులం. ఆయన ఉన్నాడు అనడానికి రుజువు మన జీవితంలో వస్తున్న అలజడులు. చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తూ, ప్రభువా మాకు ఏ కష్టాలు లేకుండా చూడు ప్రభు అంటే ఎలా ఉంటుంది తెలుసా, నువ్వు మాలో లేకుండా ఉంటే బాగుంది ప్రభు అన్నట్టు ఉంటుంది. కష్టాలు ఎందుకు వస్తాయి తెలుసా, నీ వెనక నేనున్నానని చెప్పడానికి. పరిస్థితులు ఎందుకు తారుమారవుతాయి తెలుసా, నిన్ను దీవించి కరుణించి నిన్ను కాపాడేవాడిని నేనున్నానని చెప్పడానికి. అలజడైపోతామని కాదు, కష్టాలు వస్తే ఆనందించండి అన్నాడు యేసుప్రభు. పౌలు అన్నాడు, మరలా చెబుతాను, క్రీస్తునందు ఆనందించండి అన్నాడు. ఆనందపు రుచి భక్తులకే తెలుసు. ఇజకియా జీవితంలో ఇంత పెద్ద ఆపద ఎందుకు వచ్చింది తెలుసా, ఎంత పెద్ద ఆపద, తాను నమ్ముకున్న దేవుణ్ణే దూషిస్తూ తన విశ్వాసాన్నే కాలరాస్తూ ప్రజల ముందు రాజు గౌరవాన్ని తగ్గించేసి విశ్వాసాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ సన్హెరీబు మాటలు భరించలేనివి, వినలేనివి. అలాంటి మాటలు ఇజకియా వినవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు, దావీదు కొట్టించినట్లుగా ఇజకియా చేత కొట్టించవచ్చు కదా, అన్ని దిక్కులన ఎర్ర సముద్రం పాయలు అవదు, అన్ని దిక్కులన యేసుక్రీస్తు ఒకే స్వస్థత కార్యం చేయలేదు. సందర్భం, భక్తి,
నిన్ను కొలిసే కొలమాన్. దావీదులో జరిగిన ఆ భీకర యుద్ధం ఇజ్కియా ఎందుకు చేయట్లేదు? ఇజ్కియాలో చూడాలనుకునేది వేరు. మనం కంపేర్ చేస్తాం ఏమని, అబ్రహాముకి ఏమైతే చేసో నాకు అదే చేయాలి ప్రభు అంటాం. అది కుదరదు. ఆయన వేరు, మనం వేరు. ఆయనకి చేసినట్టే నువ్వు చేయాలంటే మన కొడుకులను బలిపీఠం ఎక్కిస్తావా? కుదరదు. ఆయన యొక్క కొలమానం వేరు, ఆయన నుండి దేవుడు ఇచ్చించుచున్నది వేరు, మన నుండి కోరుతున్నది వేరు. ఇందుకే ఆ జీవితంలో దేవుడు కోరుతున్నది వేరు. చెప్పానా? ఆగనా చెప్పానా? ఓకే, చూద్దాం. రాజుల గ్రంథం ఎక్కడ మన సందర్భం ఆగడం జరిగిందో అక్కడ నుండే మరలా కొనసాగింపు. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం చూసి ముందుకెళ్దాం. ఇజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, పాడేనన్న తప్పేం కాదులే, అది దేవుని పాటే, సినిమా పాట కాదు అది. ఏంటి చెప్పనండి? ఓకే ఓకే, సందర్భం జరుగుతుంది చూడండి. ఇప్పుడు పాట వినకండి, వాక్యం వినండి. 19వ అధ్యాయం మొదటి వచనండి. ఇజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి అయిన శబ్నాను, యాజకుల్లో పెద్దలను, ఆమోజు కుమారుడైన ప్రవక్తనైన యెషయా యొద్దకి పోయెను. విపక్తి జరుగుతున్నప్పుడు, దేవునికి విరుద్ధమైన మాటలు వినబడుతున్నప్పుడు, గతించిన తరగతిలో చెప్పాం, మనం ఎవరిని సంప్రదించాలి? దేవుని పిల్లల్ని సంప్రదించాలి. కానీ 21వ శతాబ్దపు క్రైస్తవ్యం ఎవరిని సంప్రదిస్తుంది? దేవుడికి వ్యతిరేకంగా మాట వస్తే కలెక్టర్ని సంప్రదిస్తుంది, పోలీస్ స్టేషన్ని సంప్రదిస్తుంది, ఇంకా రచ్చరచ్చ చేయడానికి రచ్చబండ్లో కూర్చున్న పెద్ద మనుషులు పోగు చేస్తున్నారు, ఇంకా మనుషులు బలాన్ని నమ్ముకుంటున్నారు, దెబ్బకు దెబ్బ అంటున్నారు. ఇది ధర్మశాస్త్రమా? క్రొత్త నిబంధన కృపాకాలం ఇది. ఆ రోజు ఏం జరుగుతుందో చూడండి. ఇజ్కియా పాత నిబంధనలు ఉన్నా క్రొత్త నిబంధన కొలమానం మనకు నేర్పిస్తున్నాడు. దేవుడికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మనమైతే ఏమంటాం తెలుసు? దేవునికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు నేను నోరెప్పకపోతే ఎట్లా, నేనున్నాను యుద్ధానికి అంటాం మనం. ఇజ్కియా ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నా వస్త్రాలు చింపుకొని మోకాలు లేసి ప్రార్థన చేస్తున్నాను నీ సన్నిధికి. వాడు నన్నన్నా పర్వాలేదు ప్రభువా, వాడు నిన్నే అంటున్నాడు. వాడు నన్నన్నా పర్వాలేదు, వాడు నిన్నే అంటున్నాడు. నీ గౌరవాన్ని నువ్వే నిలబెట్టు ప్రభువా. ఈ మధ్యకాలంలో కొంతమంది తయారయ్యారు, దేవుని గౌరవాన్ని నిలబెట్టేస్తారట. దేవుని గౌరవాన్ని మనం నిలబెట్టమేంటి? ఎర్రేసలు కాకపోతే దేవుని గౌరవాన్ని నేను నిలబెట్టేస్తాను, బైబిల్ గౌరవాన్ని నేను, ఏంటది? దేవుడికి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలా, దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇవ్వాలా? దేవుడికి మనం ఇవ్వడు ఏంటి? అనంతమైన విశ్వాన్ని కలిగించిన వాడు నువ్వు లేకపోతే అలజడైపోతాడా? ఒకరోజు ఓవర్ లుక్లో మాట్లాడారు, ఎవరో తెలుసా, పవర్ఫుల్ క్యాండిడేట్. నేను ఎప్పుడు ఆయన అంటాను రెబల్ స్టార్ అని. ఆయన్ని ఆయన పేరేంటో తెలుసా? ఏలియా. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ ఉనికిని కాపాడడానికి, నీ గూర్చి ప్రకటన చేయడానికి నేను తప్ప ఎవ్వరూ లేరంటే. దేవుడు ఒక కంపేరును దర్శనం చూపించాడు, కానీ అర్థం కాలేదు పెద్దనికి. ఎందుకు టెన్షన్లో ఉన్నాడు కదా, మరి టెన్షన్లో బీపీ షుగర్ పెరిగినాడికి వాక్యాలు అర్థం కావు. టెన్షన్ దేనికి? ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి అనుకుంటుందా? వాక్యాలు అర్థం కావు. ప్రార్థన చేయ, అన్నీ అర్థమవుతాయి. ఏలియా కంగారు పడుతున్నాడు. కంగారు దేనికి? ముందు కాలు వేశాడు, అంతలేదు ఇంతలేదు అని చెప్పి 400 మందిని చంపించేసాడు. ఎవరిని? బయలు ప్రవక్తల్ని, యెజెబెలు పాలనలో. అప్పుడు వచ్చాడు, అక్కడి నుండి శాసనం రిలీజ్ అయింది. ఏమని?
ఏలియాకు సవాలు, సవాలుకు ప్రతి సవాలు దద్దరెళ్ళిపోయింది. స్త్రీ అయినా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఏముందో తెలుసా, ఆవిడ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా, ఆవిడ అన్న మాట ఏంటో తెలుసా, 24 అవర్స్లో నీ బాడీ కథం అయిపోద్ది అన్నది. రేపు టైం గల నీ బాడీ ఆకాశ పక్షులకు ఆహారం కాకపోతే అవి రెజుబాలే కాదన్న తన తెలుగు సినిమా హీరోయిన్ లాగా సవాలు చేసింది. మనోడు ఏం చేశాడు, సవాళ్ళు ఎప్పుడు చేస్తారు చెప్పనా, ప్రతి సవాలు లేనప్పుడే చేస్తారు. ప్రతి సవాలు స్ట్రాంగ్గా ఉందనుకోండి సవాలు చేయరు. ఆ విషయం నాకు తెలుసు, ఈ సవాలు బోధకులు అందరి రహస్యాలు నాకు తెలుసు. సవాలు ఎప్పుడు చేస్తారు, ఎదుటోడు కుక్క పిల్లలా పిల్లి పిల్లల్లా ఉన్నారు ఆగరక. సవాలు అదిరిపోయింది అనుకోండి, అవతల ఈతల మాట్లాడేవాడు, యువతలు మాట్లాడేవాడు స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, అవతల మాట్లాడేవాడు ఈగ్గా ఉన్నాడు అనుకోండి, రెచ్చిపోతారు, సవాలు విరిగిపోతాయి. అప్పుడు అలానే చేశాడు ఎవరు, ఏలియా. ఏమని సవాలు చేశాడు తెలుసా, ఒక్కడు ఒక్కడు మీలో ఒక్కడు ఉంటే రండే నాతో పోటీగా అన్నాడు. ఎవడు రాలేదు, దేవుని కృపను బట్టి. దేవుడు తన నిర్ణయాన్ని తీసుకున్నాడు కనుక, దేవుడు తన నిర్ణయించుకున్నాడు కనుక, ఆ డిబేట్లో ఏం జరిగింది తెలుసా, ఆ వాదోపవాదంలో ఏం జరిగింది తెలుసా, దేవుడు అగ్నిని దించి ఆహుతి చేసి పాడేశాడు. నిజ దేవుని ఉనికిని దేవుడే నిరూపించుకున్నాడు. అదే కొలమానానికి నిలబడతాననుకున్నాడు, సవాల్ చేస్తుంది. ఇప్పుడు సవాల్ వచ్చింది పైనుండి, రేపు ఈ టైంకి నువ్వు ఎలా అవ్వకపోతే నా పేరేజ్ బీలే కాదండి. సవాలుకి సవాలు వచ్చేసరికి అర్థమైపోయింది, నేను శవమైపోతానని. ఎవరికి, ఏలియాకి. అప్పుడు అరణ్యంలోకి బయలుదేరిపోయి ఏం డైలాగులు కొడుతున్నాడు చూడండి, భలే ఉంటుందండి ఈ సవాలు బోధకులు అందరూ చదువుకోలేదు. మళ్ళీ వాక్యాలు ఏంటనుకుంటున్నారు, మూర్ఖముగా మాట్లాడు, మూర్ఖుని నోరు మూయిట దేవుని చిత్తం కాదయ్యది. దేవుని మూర్ఖంగా మాట్లాడు, మూర్ఖుని నోరు మూయిట దేవుని చిత్తం. ఎట్లా, వాడు నోరిచ్చరుస్తున్నాడు నువ్వు నోరిచ్చరడం కాదు, మీరు యుక్త ప్రవక్తన గలవారై వారు నోళ్ళు మూయింపవాలి. నీ క్యారెక్టర్ వారు నోళ్ళు మూయించాలి. నీ ప్రవక్తన, నీ జీవన శైలి నిన్ను అనడానికి వాడు 70 సార్లు ఆలోచించాలి. ఎందుకు, దేవుని ఉనికిలో నువ్వు నడిపింపబడుతున్నావని నీ యుక్త ప్రవర్తన వాడు నోరు మూసుకోవాలి. అది సవాలు చేయమని లేదు అక్కడ. మూర్ఖుడు నోరు మూయించడం అంటే నీవు డైలాగులు వేయమని కాదు అక్కడ. అందుకే అండి, కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం జరిగినా నా నాన్న ఈ మధ్య డైరెక్ట్ అంటున్నాను. అందుకే ఎందుకు, కొందరైనా సర్వ్ అవ్వాలి. మీరు తెలుగు సినిమా హీరోల్లో చూస్తున్నారు వాళ్ళందరినీ. వద్దుగా, బోధకుడు ఎలా ఉండాలి తెలుసా, బోధకుడు ముందు తనకు బోధ చేసుకోవాలి, అప్పుడు సంఘానికి బోధ చేయాలి. ప్రసంగం సంఘానికి కాదు, నాకు కూడా, నేను కూడా చేసుకోవాలి. అది అర్థం కాలేదనుకోండి, పాయింట్లు అంటారు పాయింట్లు. దేనికి, నేను జీకే ఎగ్జామ్ రాస్తున్నాను, పాయింట్లు దేనికి, పాయింట్స్. ఏలియా గారు కూడా ఏం చేశారో తెలుసా, ప్రతి సవాలు ఇస్తున్నాడు, ప్రతి సవాలు ఇస్తున్నాడు. యజ్బేలు కూడా ప్రతి సవాలు ఇస్తారండి, పరారైపోయి. ఇప్పుడు డైలాగులు ఏం చెప్తున్నాడు చూడండి, అదే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17:19 10వ వచనం. 19వ అధ్యాయం 10వ వచనం, అతడు ఇశ్రాయేలి వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠం పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతమ చేసిరి, సైన్యములకు అధిపతి దేవుడగు యెహోవా, యెహోవా ఆయన నీ కొరకు మహారోషం గలవాడనై నేనొక్కడిని మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకే చూచుచున్నారని మనవ చేసెను. కంగారులు ఏలియా గారు ఏమంటున్నారంటే, పాపం దేవుడికి ఏం న్యూస్ తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. చూసారా, ప్రభువా నీ భక్తులను, నీ ప్రవక్తలను, నీ నీతిమంతులను, నీ పిల్లల్ని చంపేశారు, ఇక నన్ను కూడా చంపారా, దేవుని పిల్లలు చనిపోయారని ఆయనకి తెలీదు, ఈయన చెప్పాలా చెబుతున్నాడు. ఈయన చెప్పి ఏమని చెబుతున్నాడు తెలుసా, నీ పిల్లలు చనిపోయారు, బాగా నాకు చెప్తే చెప్పు, ప్రార్థన చేస్తున్నావు. కానీ విషయం ఏంటో తెలుసా,
నీ కొరకు మహా రోషం గలవాడై నేను ఒక్కడనే ఉన్నాను. నవ్వు వస్తుంది అన్న మాట చదువుతుంటే. మరి అంత రోషం ఉంటే అరణ్యానికి ఎందుకు వచ్చావు? పట్టణంలో ఉండొచ్చు కదా, అర్థమైంది మీకు? అంత రోషం ఉంటే ఏలే గారు మరి అరణ్యానికి వచ్చి ఎందుకు ఇక్కడ డిస్కషన్ పెట్టారు? పట్టణంలోనే ఉండొచ్చు కదా. భయం, భయాన్ని కవర్ చేయడానికి అంటున్నాడు నేను ఒక్కడిని ఉన్నాను ప్రభు. మహారోసంతో అరణ్యానికి వచ్చానంటున్నాడు. మహారోసం ఉంటే యజ్బేలు ముందే నిలబడాలి. అరణ్యానికి ఎందుకు రావడం? వచ్చాక నిలబడి మహారోసం గలవాడని ఉన్నానని కానీ ఏలియాకి వెంటనే చెప్పలేదు. దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దర్శనాల ద్వారా విషయం ఏంటో ప్రవక్తలకు అర్థమైపోవాలి. ఆ దర్శనం ఏమిస్తున్నాడు చూడండి. అందుకైన నీ పోయి పర్వతం మీద యెహోవా సమూహమందు నిలబడి నిలిచియుండమని సెలవిచ్చాను. అంతటి యెహోవా వైపునకు యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతముల బద్దలాయను, చిలల చిన్నాభిన్నములైన గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగను, ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందును యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలమ్మగా మాట్లాడుతున్న ఒక స్వరము వినబడెను. ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గృహవాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకు అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి మరల సేమ్ డైలాగ్, నీ బలిపేడును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముల చేత అతమ చేసిరి, సైన్యములకు అధిపతి యొక్క దేవుడకు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేనొక్కడ మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసేయాలని చూస్తున్నారు అన్నాడు. అండి ఏమైనా అర్థమైంది అక్కడ చదువుతున్నప్పుడు? ముందు అదే మాట చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆన్సర్ ఇవ్వలేదు అనుకుంటాం, కానీ ఆన్సర్ ఇచ్చాడు, దర్శనం చూపించాడు. దర్శనం చూపించిన తర్వాత దేవుడు ఏమని అడుగుతున్నాడు? ఏలియా ఇచ్చట నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ముందు అడిగిన మాట అదే, ఇప్పుడు అడుగుతున్న మాట అదే. మధ్యలో జరిగింది ఏంటో తెలుసా? దర్శనం వచ్చింది. దర్శనం అంటే స్వప్నం కాదు ఇక్కడ. దర్శనం అంటే కళ్ళ ముందు కనబడే దర్శనం ఇది. ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి. 11వ వచనం, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచియుండుము అని సెలవిచ్చాను. అంతటి యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతము బద్దలాయెను. దర్శనం ఎందుకు జీవిస్తున్నాడు తెలుసా? నేను మహారోషం గలవాడిని, నేను ఒక్కడనే ఉన్నానన్నప్పుడు దేవుడు అన్నాడు సెటప్, భయపడున్నానని చెప్పు. అయినా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? యెజ్బేలుకు భయపడుతున్నావు కదూ. నీకు విషయం చెప్పనా? ఆ పర్వతాన్ని చూడు, పర్వతం వేరు కొండలు వేరు. కొండల కన్నా ఎత్తైనవి పర్వతాలు. ఆ ఎత్తైన పర్వతం దగ్గరికి వెళ్ళు, దాని మీద నిలుచుంటూ సీన్ చూడు అన్నట్టు. దేవుడు అటువైపుగా వస్తున్నప్పుడు పెనుగాలి లేచి పర్వతాన్ని ఏం చేసింది? ఉక్కిరి బిక్కిరి చేసింది. వెంటనే అర్థమైపోవాలండి ఏలియాకి, అమ్మో పర్వతమే పెనుగాలు తాకిడికి తట్టుకోలేకపోతుందంటే నేను నమ్ముకున్న దేవుడు పర్వతాలు కన్నా గొప్పవాడు. పర్వతం ముందు ఇప్పుడు యెజ్బేలు ఏ పాటిది? చిన్న గులకరాయి లాంటిది. పర్వతమే ఊగిపోతుందంటే పర్వతాల కన్నా గొప్పవాడు నేను నమ్ముకున్న దేవుడు. అనుకోవాలనుకున్నాడు ఏలి అని చూసి దేవుడు. అనుకున్నాడా? అనుకోలేదు. మరలా ఏమంటున్నాడు? మరొకటి జరిగింది అక్కడ. పెనుగాలి తర్వాత భూకంపం వచ్చింది, శిలలు పరిస్థితులన్నీ చిన్నాభిన్నములైపోయాయి. తర్వాత భయంకరమైన మెరుపు పుట్టింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమవుద్ది? భూకంపం గజగజా వస్తున్నప్పుడు అర్థమైపోవాలి. భూమే కంపించిపోతుంది అంటే ఈ భూమి మీద నిలబడిన యెజ్బేలు గడ్డి పరక లాంటిదని అర్థమైపోవాలి. ఎవరికి? ఏలియాకి.
మహారోషం గలవాడు ఉండాలి. అప్పుడు నేను భయపడటం ఏంటి, దేవుని కుమారుడిగా చస్తే ఆయన కొరకు చస్తా అని ముందుకెళ్ళాలి. ఆయన చావు భయంతో గజ గజ వణుకుతున్నప్పుడు దేవుడు ధైర్యం చెబుతున్నాడు, పర్వతాన్ని చూడవా ఏలియా, ఈ పర్వతాన్ని చూసి ఆ యజమాని చూడు, ఆ పర్వతం ముందు అది ఏ పాటిది, భూకంపాన్ని చూసి యజపేలను చూడు, గడ్డి పరక లాంటిది, మెరుపును చూసి ఈ యజపేలను చూడు, బూడిదైపోతే. అప్పుడు అయిన తర్వాత మెల్లగా మాట్లాడాడు, ఏమని ఏలియా ఇచ్చటి ఏం చేస్తున్నావు అంటే సీన్ అర్థమైపోవాలిక, ఇక్కడ ఏం చేస్తున్నాడు, తప్పు చేశాను ప్రభువా, నేను ఉండాల్సింది ఇక్కడ కాదు అక్కడ, తప్పు చేశాను ప్రభువా, నీ కొరకు నేను ఉన్నానని వెళ్ళిపోవాలి. కానీ ఏమంటాడు, దర్శనం అర్థం లేదు, మరలా అదే సేమ్ డైలాగ్, ఏమని నీ కొరకు మహారోషం గలవాడినే, నేను ఒక్కడనే ఉన్నానంటే దేవుడికి అర్థమైపోయింది ఈ బాబుకి ఇక దర్శనాలు అర్థం అవ్వు అని. బాబు నీకు రిటైర్మెంట్ దగ్గర అడిపోయింది నాయన, ఎవరికి, ఏలియాకి, పోస్టింగ్ ఇంకొక ఆయనకి డిసైడ్ అయిపోయింది, ఎవరైనా ఎలీషా. ఏమంటుంది తెలుసా బైబిల్తో, దేవునితో ఎలా ఉంటుంది తెలుసా, నేను ఒక్కడనే ఉన్నాననకూడదు దేవుని ఉనికిని కాపాడడానికి. దేవుడు ఏమంటో తెలుసా, వేల మంది ఉన్నారు నాకు ఇంకా నువ్వు సైలెంట్గా ఉండి అన్నాడు. వేల మంది ఉన్నారు, ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన ఏలియా, హలో 12 అరకల మీద ఎద్దులను పెట్టి దున్నుతున్న ఒకడు ఉన్నాడు చూడు, క్రొత్త నిబంధన కొలమానంలో వస్తాడు వాడిని చూడు, జీవితాన్ని పనులను అన్ని వదిలొచ్చేస్తాడు. ఎవరు ప్రభువా, ఎలీషా వస్తాడు చూడు నా కొరకు, చస్తాడు చూడు నా కొరకు, నీకన్నా 2 పాళ్ళు ఎక్కువే వాడికి, వస్తాడు చూడు. నేను ఒక్కడ ఉన్నాను అనుకో, దేవుడు ఎప్పటికీ అడుగుతున్నది ఏంటో తెలుసు, మనం ఒక్కడ ఉన్నాం అనుకోండి, ఈ సార్వత్రిక సంఘంలో దేవుని కొరకు వెలిగిపోయే మహాభక్తులు వస్తూనే ఉంటారు. ఆ క్రైస్తవ్యాన్ని అంతం చేసేస్తున్నారండి అంటావా, బైబిల్ అర్థం అవ్వలేదా, ఆ రాజ్యమునకు ఎప్పటికీ అంతం ఉండదు, దాన్ని అంతం చేయాలనుకున్నాడు అంతమైపోతాడు. నువ్వేడు దాన్ని కాపాడేది, మనకు సభ్యత్వం అంతే, అందులో యాక్టింగ్ చేయకూడదు, అందులో మనం ప్రభువులం కాదు దాసులు, మనం అధికారులం కాదు సేవకులు. యాక్టింగ్ ఎక్కువ చేసామనుకోండి దేవుడికి ఏకారంగా ఉంటుంది, ఇటు బాగా ఎక్కువ చేస్తున్నారా కట్ చేద్దామని, ఎంత ఉండాలో అంత ఉంటేనే బాగుంటుంది. ఎక్కడ పౌరుషంగా ఉండాలో అక్కడ పౌరుషంగా, నీ పౌరుషం ఎక్కడ ఉండాలి తెలుసా, పాపం దగ్గర ఉండాలి. నీ పౌరుషం ఎక్కడ ఉండాలి తెలుసా, రోషంగా లోకాన్ని చూస్తున్నప్పుడు ఉండాలి. నీ పౌరుషం ఎక్కడ ఉండాలి తెలుసా, నీ బ్రతుకు మీద ఉండాలి. నీ పౌరుషం పక్కోడి మీద కాదు, నీ పౌరుషం దేవుని కొరకు నిజాయితీగా బ్రతకుండలో ఉండాలి, అది పౌరుషం అంటే. ఏలియాకి అర్థమైంది, అది ఏలియాకి అర్థమవుతుంది అనుకునేంతలోపు, క్షమించండి, ఏలియాకి అర్థం అవ్వలేదు, ఎలీషాకి చెప్పేసి డిసైడ్ అయిపోయింది, ఎలో ఇంకా వేల మంది ఉన్నారు నాయకత్వం చేయడానికి ఎలీషా వస్తాడు. ఎప్పుడు మీరు గమనించండి, పెద్ద పెద్ద నాయకులు తింగరేసలు వేసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళే నాయకులు అయిపోయారు, గుర్తుందా మీకు, అంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట, చిన్నోళ్ళు చెప్పినా జాగ్రత్తగా వినాలి. గురువు గారు మనం సరిగ్గా లేవులో ఉంది ఒకసారి చూసుకుంటే గురువు చెబుతా విందిరా అనకూడదు, గురువుగారు సరిగ్గా లేకపోతే శిష్యుడు చెబుతే వినాలి. విలువ దగ్గర వయసు ఏంటి, విలువ దగ్గర గురువత్వం ఏంటి, అందరూ శిష్యత్వం తప్ప ఒప్పుకోవాలి. బైబిల్ ముందు ఒక విషయం మంచిది ఏంటి చెప్పిన, వయసు. బైబిల్ ముందు వాడు పనికిరా అదేంటి చెప్పిన, సీనియారిటీ. ఒకవేళ సీనియర్సే కావాలనుకుంటే యేసుక్రీస్తు జూనియర్గా పుట్టాల్సిన అవసరం లేదు, 60 ఏళ్ళు వృద్ధుడిగా పుట్టుతుడు, యంగ్ బాయ్ ఎందుకు దేవునికి, ఇది ఇజికియాకి తెలుసు, ఇజికియా మాట్లాడలేదు. ప్రభువా వాడిని నిందిస్తున్నాడు, ప్రభువా నిన్ను నిందిస్తున్నాడు అనగానే వాడు ఏమి నిందిస్తున్నాడు, ఇదిగో ఇన్ని దేశాలు నేను జయించాను, మీ దేశాన్ని నేను జయించలేనా, మీ దేశాన్ని నేను జయించలేనా, అన్ని దేవుళ్ళు నేను జయించాను, ఈ దేవుడిని నేను జయించలేను అని విజయాలు కొలమానం వేస్తున్నాడు ప్రభు. నేనేం తక్కువ తినలేదు ప్రభు, అయితే నా విజయాలు చూడని లిస్టు చెప్పాను అన్నాడా, అల్లా. నా విజయాల పరంపర చూడు అన్నాడా, అల్లా. విజయాలు కొలమానం వేయలేదు అక్కడ, విశ్వాసం కొలమానం వేశారు అక్కడ, చక్కగా వెళ్ళిపోయాడు. ఒక మాటలో మాట్లాడుకుంటే యశ్యా పాస్టర్ గారిని సంప్రదించారు, ఎవరు, ఏలియా గారు.
మనం పాస్టర్లను సంప్రదించం, ఫైటింగ్కి మనమే వెళ్ళిపోతాం. పాస్టర్లు ఏమంటారు, దైవజనులు ఏమంటారు, అరే తప్పురా మన క్రైస్తవులు అలా చేయకూడదు, మీరు ఇంతే కుక్కుని పేళ్ళు మీరు అంటమ్మా. ఎవరిని? దైవజనులు. ఏంటి వాళ్ళకన్నానా? దైవజనుల దగ్గరికి వెళ్ళమన్నాడు, దైవజనుల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇది ఎంతవరకు రైట్? బైబిల్ ప్రకారం ఇలా జరుగుతుంది, మనం ఏం చేయాలి? బైబిల్ ఏమంటుంది తెలుసా? అన్న చెప్పారు కదా, ప్రార్థన చేయమంటుంది, ప్రార్థనే చేయమంటుంది. ప్రార్థన నీళ్ళు తెలియట్లేదండి. మీరు ప్రార్థన అంటే ఏమిటో అనుకుంటున్నారు? ప్రార్థన ఏంటో చెప్పనా? తెలిసినవే. ప్రార్థన శక్తికి సూర్యచంద్రులు ఆగిపోయారు. ప్రార్థన దెబ్బకి ప్రకృతి స్తంభించిపోయింది ఏలియా కాలంలో. ప్రార్థన దెబ్బకి భూమి ఇడిపోయింది. ప్రార్థన దెబ్బకి సముద్రం గర్భాన్ని చీరేసింది. ప్రార్థన దెబ్బకి ప్రకృతే మారిపోయింది. ప్రార్థన దెబ్బకి ఆయుసే మారిపోయింది. ఇజ్గియాకి ప్రార్థన జీవన శైలి నువ్వు కలిగి ఉంటే వండర్సే. ఏదో చేయాలనుకోకండి. ప్రార్థన అంటే ఏదో ఏదో అనుకోకండి. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? విషయాన్ని ఆయన చెప్పడం అంతే. ఆయన చూసుకుంటాడు. ఆఫీసర్ ఆయన ఉన్నాడు కదా, నువ్వు ఆఫీసర్లో ఫీల్ అవుతాడు. ఆయన ఉన్నాడు, ఆయన చూస్తాడు. కేసు ఆయన ఫైల్ చేస్తాడు. ఆయన కేసు కట్టాడు అనుకో మధ్యలో ఆగదు. నువ్వు కేసు కట్టావు అనుకో మధ్యలో ఆగిపోతాడు. ఒకసారి వచ్చి బ్రదర్ అన్నాడంటే ఓకే బ్రదర్ మన ఇద్దరం ఒకటే అంటాడు. ఆయన కేసు కట్టాడు అనుకో కథం అక్యూజ్డ్ అయ్యేవాడు. చూడాలి బైబిల్ కొలమాను. వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. తన దైవజనుడికి సమకాలీన దైవజనుడైన యెషయాకి చెబుతున్నాడు. ఇప్పుడు చూడండి 19వ అధ్యాయం. ఈ మధ్యకాలంలో నా మీద చాలామంది కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు. నూరుకోండి, ఆ కారాన్ని దేవుడు మీ కళ్ళల్లోనే కొడతాడు. బాగా గట్టిగా నూరుకోండి, కొంచెం పలసగా. 19వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడైన ఎలియాకీమును యాజకులలో పెద్దలను వీరు గోనె పట్ట కట్టుకొని అతనితో ఇట్లనిరి, ఇజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దోషను గల దినము. పిల్లలు పుట్టవచ్చరు గాని కనిటకు శక్తి చాలదు. జీవం గల దేవుని దూషించుటకు అసూరు రాజైన తన యజమాను చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకి వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అసూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిసిన శేషము కొరకు నువ్వెచ్చుగా ప్రార్థన చేయి. మరలేమొచ్చింది? ప్రార్థన. నిలిసిన శేషం నిలబడాలి అంటే మరలా మనలో ఒక సంసోలు పుట్టాలని ప్రార్థన చేయనడా? అలా ఆ శేషం మిగలడానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. దేవునికి దూషణ జరుగుతుంది, దేవుని పిల్లలను భయపెడుతున్నారు. ఒక్కటా రెండా అనేక సందర్భాల్లో లేనిపోని మాట్లాడేస్తున్నారు రబ్షాకే. అలాంటి టైంలో వెళుతున్నాడు. ఇంకేం జరుగుతుంది చూడండి, 5వ వచనం. రాజైన ఇజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా, నీ యజమానికి ఈ మాట తెలియజేయడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అసూరురాజు పనివారు నన్ను దూషింపక అసూరులను నన్ను దూషింపక ఇనిన మాటలను బట్టి మీరు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతన్ని కూల చేయదును. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు పాత నిబంధనలోనే. ఎవరైనా నన్ను అంటే మీరు కంగారు అవ్వకండి అన్నట్టు. భయపడొద్దంటే ఏంటి? కంగారు పడొద్దని. ఎవరైనా నన్ను అంటున్నారంటే ముందు మీరు భయపడకండి, నా మీద అనుకోవడానికి చూడండి. విషయం ఏం జరుగుతుందో మీరు ఎదురు చూడండి అన్నట్టు. అప్పుడు 9వ వచనం అంతటా 8వ వచనం అసూరు రాజు
అబ్సాకే పోయి అతను కలుసుకొనిను. అతడు కూసురాజైనా తన మీద యుద్ధము చేయటకు వచ్చినని ఇంకొకసారి ఇజ్కియాతో దూతలను పంపి ఎలాగో సెలవిచ్చాను. యోధారాజైన ఇజ్కియాతో అసూరు రాజు చేతికి అప్పగింపబడగా అప్పగింపబడదని చెప్పాను. నీవు నమ్ముకొని ఉన్నా నీ దేవుని చేత మోసపోకు. ఈ మాటనని వాడు చచ్చిపోవడానికి కారణం రాజైనా లేదా అసూరు రాజైనా సన్హెరీబు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకోవద్దన్నాడు. మరి ఎవరు నమ్ముకోవాలట? నన్ను నమ్ముకోండి అని చెబుతున్నాడు. బైబిల్ ఏమంది? మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు అంతే. వీడేమంటున్నాడు? యెహోవాని నమ్ముట వ్యర్థం, నన్ను నమ్ముట మేలు అంతే. దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అదే వాడి చావుకు కారణమైంది. ఎంత విచిత్రం అంటే అన్ని దేశాల్లో విజయం వచ్చింది, వీడి దేశంలో మరణం వచ్చింది. అన్ని దేశాలు తిరిగి తిరిగి వీడి దేశంకి వచ్చేసరికి విజయం లేదు, వాడి దేశంలో విజయం లేదు. పక్క దేశాల్లో విజయం వచ్చింది, కానీ వీడి దేశంలో వాడికే మరణం వచ్చింది. దేవుడు స్కెచ్ చేశాడు అనుకోండి, సెట్ అయిపోద్ది అంతే. ఇక ఆయన కరెక్ట్గా సెట్ చేశాడంటే నీకు ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ చెబుతాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అడావుడు ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నా అన్నాడు. నువ్వు అడావుడు చేయక అన్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసు, నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళావు అనుకో, ఆ ఫంక్షన్లో నువ్వు మళ్ళీ ముందే 21st సైడ్లో కూర్చోకు. ఎందుకంటే నీకన్నా గొప్ప వాళ్ళు వచ్చారనుకో, కొంచెం ప్రక్కగా జరగడం బ్రదర్ అంటారు, కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చోండి బ్రదర్ అంటారు. కానీ నువ్వు సైలెంట్గా ఉండు. అలాంటి టైంలో దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు సైలెంట్గా ఉండి నువ్వెక్కడైతే తక్కువ చేయబడుతున్నావో నిన్ను అక్కడే ఇచ్చేస్తానన్నాడు దేవుడు. అందుకు సైలెంట్గా ఉండాలి. ఇజ్కియాకి రిజల్ట్ తెలుసు, ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసు. వాడికి తెలియదు ఏంటో తెలుసా? అన్ని దిక్కులు నాకు గౌరవం ఉంది, నా దేశంలో ఇంకా గౌరవం ఉంటుంది అనుకోండి, కానీ మరణం ఉంది. చచ్చిపోయాడు, చావడానికి దేవుడు సిద్ధం చేసేసాడు. వాడు అంటున్నాడు, దేవుణ్ణి నమ్ముకోవద్దు మమ్మల్ని నమ్ముకో అని. ఆ మాటేనండి వాడు ప్రాణాలు తీయడానికి కారణమైంది. సెక్షన్స్ వేద్దాం ఒకసారి, వాడికి చూద్దాం ఒకసారి. కీర్తన 10వ అధ్యాయం, కీర్తన 10వ అధ్యాయం 4-5 వచనాలు. కీర్తన 10వ అధ్యాయం 4-5 వచనాలు. 10వ కీర్తన, దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయడని అనుకొందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించదురు. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తిందురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై, వారు దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరించదు. ఎవరు? దుష్టులు పొగరికి ఏం చేస్తున్నారు తెలుసా? యెహోవాని తిరస్కరించి చాలా బలముగా ఆలోచిస్తున్నారండి. దేవుడు మేము ఏం చేసినా మాట్లాడు అని, మేము ఏం చేసినా మాట్లాడు అనుకున్నారు. అయితే విషయం ఏంటో తెలుసా? దేవుడు అన్నాడు, వారిని నిర్మూలన చేసేస్తాను అన్నాడు. వీడంటున్నాడు, యెహోవా లేడు, ఎవరు లేరు, యెహోవా ఉంటే కదా చూడడానికి. మీరు ఇజ్కియా మాటలు నమ్ముకుని ఎందుకు మోసపోతున్నారు? నేను చెప్తున్నాను, దేవుడిని కాదు మీరు నమ్ముకోవాల్సినది, మీ రాజు అయిన ఇజ్కియాని కాదు మీరు నమ్ముకోవాల్సినది. ఎవరు నమ్ముకుంటారు తెలుసా? నన్ను నమ్ముకోండి అన్నాడు. అదే వాడు చేసిన పిచ్చి పని, అదే వాడు చేసిన తప్పు. ఎందుకో తెలుసా? తన మహిమను మనుషులకు దేవుడు ఇవ్వడం. ఒకవేళ అది మనుషులకు ఆపాదిస్తే పురుగులు బట్టి చేస్తారు. ఏరోదాలనే చచ్చాడు. ఎవడైనా మనుషుల్లో ఉండి దేవునిగా కొలవబడితే, దేవుని స్థానాన్ని ఆక్రమించాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాడిని ఉంచడు. ఎందుకంటే నశించిపోయేవాడు జీవంగల దేవునితో పోలికేంటి? జీవించుచున్న దేవునికి, నిత్యత్వం కలిగిన దేవునికి నాశనమైపోయే మనకి పోలికెట్లా కుదురుద్ది? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? చంపేస్తానన్నాడు వాడిని. ఇజ్కియా సైలెంట్గా ఉన్నాడు. అక్కడ సీన్ అంతా జరుగుతుంది. ఆ టైంలో 11వ వచనం ఒకసారి చూడండి. ఇదిగో అసూరు రాజులు సకల దేశములను బొత్తిగా
నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలన చేసిన తమ దేవతల సహాయము వలన తప్పించుకునిరా? హమాతు రాజు ఏమయ్యను, అర్పాదు రాజును, సెఫరయీము, హేన, ఇవ్వాను పట్టణముల రాజులు ఏమయ్యిరే? ఇజ్కియా దూతల చేతుల్లో నుండి అవత్రము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధికి దాన్ని విప్పిపరచి యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేసిన, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలగజేసిన అద్భుతీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. ఇది ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడు చూడండి. ఉత్తరం ఏమొచ్చింది లెటరు? ఇప్పుడు లెటర్లే కదా వస్తున్నాయి ఇప్పుడు అన్నీ. దేనికి? గొడవలకి. లెటర్లు పెట్టుకుంటున్నారు కదా గొడవలకి. ఆయనకు కూడా లెటర్ వచ్చింది. ఏమని? ఇదిగో నాతో ఫైట్ చేస్తావా, లేకపోతే నాకు బానిస అయిపోతావా? నాకు బానిస అయితే, నన్ను నమ్ముకుంటే నీకు బ్రతుకుంటుంది, నాతో ఫైట్ చేస్తే చచ్చిపోతావు అని ఉత్తరం పంపించాడు. అయినా మీరు దేవుడు దేవుడు అంటారంటే పిచ్చి పిచ్చి మాటలు ఎంత అభివృద్ధి చెందుతుంటే అన్నట్టు మాట్లాడారు ఎవరు? సన్హెరీబు. దేవుడు దేవుడు అంటారండి, దేవుడు దేవుడు దేవుడు, దేవుళ్ళే ఉంటే, దేవుడే ఉంటే ఇన్ని దేశాల దేవతలు ఏమయ్యాయి? మమ్మల్ని ఏమైనా ఆపాయా? లేదు కదా. ఇంతమంది దేశపు దేవుళ్ళు ఏం చేశారు? ఆపారమ్మ విజయాలు? ఆపలేదు కదా. మీ దేవుడు కూడా ఆపలేడు. కాబట్టి నా మాటని, దేవుడు లేడు, ఆయన ఎవరో మీకు తెలుసు, ఆయన లేడు, కాబట్టి నన్ను నమ్ముకొని వచ్చేయండి అని. అప్పుడు ఇజ్కియా ఒక మంచి కొలమానం వేసుకున్నాడు. అది బాగా తెలియాలండి బైబిల్లో. ప్రభువా, వాడు ఏమంటున్నాడు చూసావు ప్రభువా? వాడు నీ ఉనికిని ఈ ప్రకృతి ఆరాధన సంబంధమైన రూపాలతో పోలుస్తున్నాడు ప్రభువా. నువ్వు అట్టు రూపానికి సంబంధించిన వాడు కాదు కాదు ప్రభువా, నువ్వు ప్రకృతినే నిర్మించిన వాడివి. వీరు ప్రకృతి ఆరాధకులను జయించేసి జీవాధిపతి అయిన నీవు కూడా ప్రకృతిలో ఒక రూపం అనుకుంటున్నారు. ఎంత తప్పు చేస్తున్నారు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నువ్వు ఆకాశమును సృజించితివి, భూమిని సృజించితివి, సృష్టి యావత్తును నువ్వే సృజించావు, కలగజేశావు. ఇంకా విషయం ఏంటో తెలుసా? రాజ్యములను నువ్వే నడిపిస్తున్నావు ప్రభువా. నువ్వు సర్వాంతర్యం అనుకుంటున్నాడు వీడు. సర్వాంతర్యం అనకూడదు క్రైస్తవులు తెలుసా? సర్వాంతర్యం అంటే ఏంటో తెలుసా? సర్వాంతర్యం అంటే అన్నిట్లో దేవుడు ఉన్నాడని. మనకు అర్థం ఏమంటే, మీకు అర్థం కాదంటే అయ్యే గుర్తొస్తాయి బాగా సినిమాలు. పగలగొట్టిన స్తంభం నుండి ఎవరు వచ్చేస్తారు అంటే సర్వాంతర్యం అన్నమాట. ఇందులో దేవుడు, అందులో దేవుడు, అందులో దేవుడు, అందులో, అందుకే నేను దీన్ని పూజను దాని తప్పు. దేవుడు సర్వాంతర్యమే సృష్టిలో కలిసిపోలేదు, సృష్టి పైన ఉన్నాడు ఆయన. ఆయన సర్వాధికారి తప్ప సర్వాంతర్యామ కాదు. సర్వాంతర్యామ అనే పదం బైబిల్కి వర్తించదు, భాష తెలియాలి. సర్వాంతర్యం ఎట్లా అవుతాడు? సర్వాంతర్యం అంటే ఇందులో ఉండాలి, సట్లో ఉండాలి, అందులో ఉండాలి, అందులో ఉంటాడు. అలా ఉంటాడు దేవుడు. దేవుడు సర్వంలో మిళితమై లేడు. ఒకవేళ సర్వంలో మిళితమై ఉంటే నువ్వు ప్రకృతిని ఆరాధించిన తప్పు కాదు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ప్రకృతిలో లేను, ప్రకృతి పైన నా కనుసన్నల్లో ప్రకృతిని నడిపిస్తున్నా అన్నాడు. ప్రకృతికి ఆవులు ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన సర్వాంతర్యామ కాదు, సర్వాధికారి. ఇజ్కియాకి తెలుసు ప్రభా ఏం మాట్లాడుతున్నాడు. ప్రభా వాడు ఉత్తరం చూసి వెళ్ళరాచాడు ప్రభా, నీకు అర్థం అవ్వట్లేదు ప్రభా. వాడు ఉత్తరం ఏమి రాశాడు వాడికి అర్థం అవ్వట్లేదు ప్రభా. ఇదిగో నీకు చెబుతున్నాను ప్రభా, ఎందుకని నేను ఏం చేయగలను? నేను మరలా జవాబుదారి ఉత్తరం రాయను ప్రభా. నా జవాబు ఒక్కటే, ప్రార్థన. నువ్వే ఆన్సర్ ఈ ప్రభు అన్నాడు. మనమైతే స్ట్రాంగ్ డైలాగులన్నీ ఎత్తుక్కుని లెటర్లోనే భయపెట్టేస్తాం వాడిని. అది ఇది అది ఇది ఇదిగో దేవుడు మాతో ఉన్నాడు, మా దేవుడు నిజదేవుడు అన్న ఆ రిఫరెన్స్ ఈ రిఫరెన్స్ అన్ని జోడి జోడి చేసి అడిగి పంపించేస్తాం లెటర్. అలా ఏం చేయలేదు ప్రభువా. వాడు నిన్ను అన్నాడు కదా, నువ్వు చూడు ప్రభు, నేను చూస్తే ఏముంటుంది ప్రభు, నువ్వు చూస్తే వాడి జీవితమే అతలాకుతలం అయిపోతుంది. అందుకే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆ పదాలు మీరు బాబట్టుకోవాలి. ఈ పదాలు కొత్త నిబంధనలో జ్ఞాని అయిన పౌలు కూడా అన్నాడు. యెహోవా 15 వచనం, యెహోవా
కెరూబుల మధ్య నివసించుచున్న ఎన్నో వచనం 15 యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలగజేసిన అద్భుతీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా శవయోగ్య ఆలకింపు, ఎందుకంటే నువ్వు ఆలకించే దేవుడివి, నువ్వు ఆలకించే దేవుడు, ఎందుకంటే నువ్వు ప్రకృతిని నిర్మించిన వాడివి, ప్రకృతిలో మిళితమైన వాడివి కావు. అందుకే పౌలు గారు ఇలాంటి కొలమానాన్ని తీసుకున్నాడు ఎథెన్స్కి వెళ్ళినప్పుడు. తెలుసు కదా, ఎథెన్స్కి ఆయన వెళ్ళినప్పుడు ఏమన్నాడు, ఏమన్నాడు ఆయన చూడండి ఒకసారి, ఏమన్నాడు అన్ని మనకి అయోమయం పరిస్థితి మనకి. అపోస్తలు గారు 17:24 జగత్తును అందల సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి నీ ప్రభువై ఉన్నందున అస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపుడు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనక తనకి ఏదైనా కొదు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. దేవుడే ఏమంటున్నాడు పౌలు ద్వారా, ఇదిగో ఆకాశమును భూమిని జగత్తును అందలే సమస్తమును. అక్కడ ఇడదీసి మాట్లాడాడు ఇజకియా, ఇక్కడ కలిపి మాట్లాడుతున్నాడు పౌలు. సమస్తాన్ని కలిగించిన వాడు మిగిలిన వీటితో సరిపోయేవాడు కాడు, వీటన్నిటినీ పైన ఉన్నవాడే ఆయన అన్నాడు. వీరెవరం జయించారు, ఎవరు అసురురాజు ఎవరం జయించారు, మనుషుల చేత నిర్మింపబడిన వాటిల్ని జయించారు. వీళ్ళనుకుంటున్నారు దేవుడు కూడా, యెహోవా దేవుడు కూడా అట్టివాడే అనుకుంటున్నాడు. ఇజకియా అలాంటాడు కదా, నీకు తెలుసు నేను నమ్మిన దేవుడు ఎట్టివాడో అని. నేను నమ్మిన దేవుడు ఎట్టివాడో నాకు తెలుసు కనుక దేవుడితో అంటున్నాడు ప్రభువా. వాడు ఏమనుకుంటున్నాడు తెలుసా, వాడు ఏదో కొల తెచ్చుకుంటున్నాడు ప్రభువా, ఈ దేవతల్లో నువ్వు కూడా ఒకటని. నువ్వు ఆ దేవతలు ఏంటి ప్రభువా, అవి ప్రకృతి రూపాలు, నువ్వు ఈ ప్రకృతిని నడిపిస్తున్నవాడివి. అందుకే ఏమంటున్నాడు కిందికి వెళ్ళేసరికి చాలా క్లారిటీ ఇచ్చాడు చూడండి ఇజకియా 16 యెహోవా శవయోగ్య ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవం గల దేవుడైన నిన్ను దూషించుటకు సన్హెరీబు పంపిన మాటలను చెవిని పెట్టుము, యెహోవా అసూరు రాజు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళుగాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళే గనుక వారు వారిని నిర్మూలన చేసి. అర్థమైంది చూడండి, వారు ఎందుకు ఆ దేశాలను జయించారో తెలుసా ప్రభువా, వాళ్ళు అనుకుంటున్నారు అవి దేవుళ్ళని, కానీ నాకు తెలుసు ప్రభువా నువ్వు అట్టివాడువు కావు, నువ్వు శక్తి కలిగిన దేవుడివి. వారు ఎట్టివారంటే వారు మాయను నమ్ముకున్నారు కనుక వారు మాసిపోయారు. మాయను నమ్ముకున్నవాడు వాడును మాయ వంటి వాడే, వాడు మాసిపోతాడు. కానీ జీవం గల దేవుడిని నమ్ముకున్నవాడు మోసపోవడం అనేది జరగదు. ఇజకియాకి అర్థమైపోయింది. వాడు ఎలా కంపేర్ చేస్తున్నాడు చూడు ప్రభువా, వాడికి అర్థం కాలేదు. వాడు ఏమంటున్నాడంటే నువ్వు అందరితో సమానం అంటున్నాడు, నువ్వు సమానమేంటి ప్రభువా, వాడు అనుకున్నవన్నీ వాళ్ళు రూపించుకున్నవి, మేము నీ చేత రూపింపబడిన వారు. అందుకే దేవుడికి మంచి ప్రార్థన చేస్తున్నాడు 19 యెహోవా నా దేవా, లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవా అని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించము. ఎందుకు రక్షించాలట, మంచి మాట అన్నాడండి. అద్వితీయ దేవుడైన, అద్వితీయుడు అంటే ఏంటి, నువ్వు ఒక్కడవే దేవుడని ఈ దెబ్బతో తేలిపోవాలి ప్రభువా అన్నాడు. డిబేట్ కాదు ఇది, ఏంటిది రుజువు. ఈ పరిస్థితికి, ఏ పరిస్థితికి ఈ విపత్తులో ఏమర్థం అవ్వాలో తెలిసే ప్రభువా, నేను గొప్పవాడని కనబడకూడదు. ఈ విపత్తులో కనిపించవలసినది నువ్వున్నావని సమాజానికి అర్థమైపోవాలి. ఈ పరిస్థితి చరిత్రలో గుర్తుండిపోవాలి ప్రభువా. సమస్త జనులకు నువ్వున్నావని అర్థమైపోవాలి. నీ ఉనికిని నువ్వే నిరూపించి ప్రభువా అన్నాడు ఎవరు,
హిజ్కియా గారు. మనమైతే ఏమంటాం, నువ్వు అలా ఉండు ప్రభు మేము నిరూపిస్తాం కదా అంటాం మనం. ఇటు దేవుని సైలెంట్గా ఉండమంటాం మనం. దేవుడు సైలెంట్గా ఉంటాడు ఏంటంటే ఆయన ఉనికిని ఆయన నిరూపిస్తేనే బాగుంటుంది. అందుకే దేవుణ్ణి దేవుడైన యేసుక్రీస్తే నిరూపించాడు, మనుషులు నిరూపించలేరు. తండ్రి అయిన దేవుని ఉనికిని ఎవరు రుజువుపరచారో తెలుసా? దేవుడైన యేసుక్రీస్తే. ఒక దేవుణ్ణి ఆ దేవుడే చూపించగలిగాడు, మనం చూపించలేము. మనం చూపించవలసింది ఒకే ఒక్కటే, అదేంటో తెలుసా? ఆయన మీద అనుకోవడం, నీ వెనక ఆయన ఉన్నాడని సమాజానికి తెలియజేయడం ఒక్కటే. అందుకే అంటున్నాడు, సమస్త జనులకు నీవే నిజముగా అద్వితీయ దేవుడివై ఉన్నావని యెహోవాని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్ముడు రక్షించు. మమ్మల్ని ఎందుకు రక్షిస్తావో తెలుసా? వాడు పేలాపన వేడుతున్నాడు ప్రభు. వాడు ఎన్ని మాటలు అన్నాడు, మీ దేవుడు ఉంటే నా దగ్గర నుంచి విడిపించి తీసుకెళ్ళమన్నాడు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు విడిపించాలంటే ప్రభువా, నువ్వున్నావని తెలియడానికి విడిపించాలి. చరిత్రలో మిగిలిపోయిన సత్యం ఏంటో తెలుసా? చరిత్ర మీద రాయబడిన సత్యం ఏంటో తెలుసా? ఆ రోజు ఇజకియా కాలంలో నేనున్నానని దేవుడు నిరూపించుకున్నాడు. చరిత్రలో అదృశ్య దేవుని తీర్పులు, సత్యాలు, రుజువులు. చరిత్రలో దేవుడు రుజువులు కనబడుతున్నాయి, అదృశ్య దేవుని రుజువులు. నేనున్నానని ఆ రోజు ఇజకియా కాలంలో నిరూపించుకున్నాడు. ఎట్లా నిరూపించుకున్నాడు? 9వ వచనం, 20వ వచనం, 20వ వచనం, 19వ అధ్యాయం 20వ వచనం అంతటా ఆమోజు కుమారుని యెషయా ఇజ్కియాకు ఈ వర్తమానం పంపను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అసూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతనును గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక ఏవట్నడు యెహోవాకి ప్రార్థన చేస్తే ఇజ్కియా, ఇజ్కియాకు వచ్చిన సమాధానం ఏంటో తెలుసు? నీ మాట నేను విన్నాను. మన ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ప్రతిఫలం వచ్చినప్పుడు. దేవుడు నా స్వరం వింటున్నాడు, దేవుడు నా ఎందున్నాడని నీకు ఎప్పుడు నిరూపణ అవుతుందో తెలుసా? బైబిల్ చదివేస్తున్నప్పుడు, మొత్తం పూర్తయిపోయినప్పుడు కాదు. ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నువ్వు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం జీవితంలో కనబడుతున్నాడు, అప్పుడు అర్థమైపోద్దామో నా స్వరము దేవుడు వింటున్నాడని, నువ్వు అడిగినది ఆయన వింటున్నాడని అర్థమవుతుంది. విషయం ఏంటో చెప్పిన, నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు దొరుకుతున్నప్పుడు దేవుని దృష్టి నీ మీద ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చింది జవాబు ఎవరికి? ఇజ్కియాకి. ఏమని? నీ ప్రార్థన నేను విన్నానన్నాడు. దానికి రుజువు ఏంటో తెలుసా? నీ ప్రార్థనకి జవాబు వచ్చింది, వాడేమైపోతాడు చూడు అన్నాడు. అప్పుడు అంటున్నాడు 21, అతను గురించి యెహోవా సెలవిచ్చినది ఏదనగా, సీయోను కుమారైన కన్యక దూషణ చేయుచున్నది, నువ్వు అపహాస్యం చేయుచున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుచున్నది. ఎవరిని చూసి? అసూరు రాజును చూసి. ఏమని మరల పైకెళ్ళండి, అతన్ని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సీయోను కుమారైన కన్యక దూషణ చేయుచున్నది, అపహాస్యం చేయుచున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుచున్నది. సీయోను కుమారి ఎవరు? ఎవరు? సీయోన్ అనగానే యెరూషలేము అనగానే రెండు కలిపేకండి, రెండు వేరువేరుగా ఉంటాయి. పిలవబడిన సందర్భాలు సరిగ్గా పట్టుకోవాలి. సీయోను యెరూషలేమును ఆనుకుని ఉన్న దావీదు నివసించు ముఖ్యమైన స్థానం అది. సీయోను కుమారు ఎవరో తెలుసా? యెరూషలేము. యెరూషలేము పట్టణానికి చెబుతున్నాడు ఏమని, సీయోను కుమారైన కన్యక, సీయోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యం చేయుచున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుచున్న. క్షమించండి, సీయోను ఎవరు కుమారి? యెరూషలేము కుమారి. ఎందుకంటే క్యాపిటల్ అదే కదా. సీయోనులో ఏముంది తెలుసా? దావీదు కోట ఉంటుంది. చదువుకున్నావా? దావీదు కోట. యెరూషలేముకి పేరు ఎలా వచ్చిందో తెలుసా? యెహోవాను బట్టి రాలా, యోబీసీలు అని ఒక తెగ ఉంటుంది. ఆ యోబీసీల తెగ నుండి వచ్చిన పేరే యెరూషలేము. యోబీసీలు అంటే ఓబీసీలు, అదే అనుకో మీ క్యాస్ట్ అనుకోకండి.
అది కాదు, అది వేరు. యోబీసీలన్న తెగ వారిని కొడతాడు ఎవరు? దావీదు. వారిని కొట్టి దేవునికి ఒక పట్టణం ఇస్తాడు. అప్పుడు యెరూషలేము దేవుని పట్టణం అయింది. అక్కడి నుండి దేవుని పట్టణంగా అధికారికంగా వచ్చింది. ఇప్పుడట యెరూషలేము అశ్శూరు రాజును చూసి హేళన చేస్తుందట, అపహాస్యం చేస్తుందట. ఎందుకు ఎందుకు అపహాస్యం చేస్తుందో తెలుసా? నువ్వు ఇప్పుడు ఇప్పటివరకు వీరిని చూసి అపహాస్యం చేసావు కదా, ఈసారి చూడు ఇది నిన్ను చూసి అపహాస్యం చేస్తుంది. ఎందుకో చెప్పినా, నేనున్నానని నీకు అర్థమవ్వాలి, నేనున్నానని నీకు అర్థమవ్వాలి కనుక. ఎవరికి? అశ్శూరు రాజుకి. నిన్ను చూసి ఏలన చేస్తుంది చూడు, నిన్ను చూసి మాటలు అంటుంది చూడు. ఎక్కడిది ధైర్యం తెలుసా? నేనున్నానని నీకు అర్థమవ్వాలని అశ్శూరు రాజుకి సమాధానం ఇస్తున్నాడు. అదే మాట్లాడుతున్నాడు 21వ వచనం. త్వర త్వరగా ముగిద్దాం. అతని గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమారైన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, యెరూషలేము కుమారు నిన్ను చూసి తల ఊపుచున్నది, నీవెవనని తిరస్కరించితివి, ఎవనిని దూషించితివి, నువ్వు గర్వించి ఎవరిని భయపెట్టింది? ఎవరిని దూషించాడు? యెహోవాని. ఎవరిని భయపెట్టాలనుకున్నాడు? దేవుణ్ణే భయపెట్టాలనుకున్నాడు. బుర్ర తిరిగిడు ఎక్కువైతే ఎవరిని భయపెట్టాలనుకుంటాడు మనిషి? దేవుణ్ణే భయపెట్టి. నాస్తికులు అంటుంటారు, నోటంటి వస్తుంటే అప్పుడప్పుడు చూసారా? ఈరోజు దేవుడు అన్నవాడు ఉంటే ఆయనకే భయం పుట్టిస్తాను నేను అంటాడు. వీడదే అంటున్నాడు, దేవుణ్ణే భయపెడతాను అనుకున్నావు కదా నువ్వు, దేవుణ్ణే భయపెట్టాలనుకున్నావు కదా నువ్వు, యెహోవానైనా నన్నే నువ్వు భయపెట్టాలనుకున్నావు కదా నువ్వు. ఇదిగో నీకు అదే మరణదండన. ఎందుకంటే దేవుణ్ణి దూషించిన వాడు ఖచ్చితంగా చచ్చిపోవాలి. ఇది రూల్. చూస్తారా, రోమిలికి రాసిన పత్రిక ముగిద్దాం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం నుండి, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం నుండి, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం, లోభము, ఈర్ష నిండుకొని మచ్చరము, కలహము, నరహత్య, కపటము, వైరమైన వాటితో నిండిన వారే, కొండగాండ్రులను, అపాదికులను, దేవదేశులను, హింసకులు. ఎవరట? దేవదేశులు. దేవుణ్ణే దూషించేవారు. అలా దూషిస్తున్న వారు 32లో వచ్చిన, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగిన వారని దేవుని న్యాయ విధిని బాగుగా ఎరుగుయుండి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని దూషించేవాడు ఏమవ్వాలట? చావాలట. దేవుణ్ణి అన్నవాడు చావాలి. ఎందుకు వీడిని అన్యాయంగా చంపేశాడు పాపం? నా సత్యం తెలియ చచ్చిపోడు అనుకోకు. వాడు ఎందుకు చనిపోయాడు తెలుసా? దేవుణ్ణి బాగుగా ఎరుగి దూషించాడు. దేవుని యొక్క సాక్ష్యం బాగుగా కనబడుతున్నా దూషించాడు, అందుకే చచ్చాడు. ఇప్పుడు ఇజకియా జీవితంలో ఈ అలజడి ఎందుకు వస్తుందో చెప్పనా? గతించిన తరగతిలో చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తాను. ఆయన ముందుకి శత్రువులు మూకుమ్మడిగా వచ్చేసారు. ఆ టైంలో ఇజకియాకి దేవుడు ధైర్యం ఎలా ఇస్తున్నాడు తెలుసా? నీ ముందుకు శత్రువులు వచ్చి నీ మీద దాడి చేయడానికి, నీ ముందు నిలబడి నిన్ను చంపడానికి చూస్తున్నప్పుడు దాని ద్వారా నీకు అర్థం కావాలి, నేనున్నానని. కృత నిబంధనలో మనకేం అర్థం అవ్వాలి తెలుసా? ఆ రోజు శత్రువులు ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసి దేవుణ్ణి ఏమన్నారు తెలుసా? నిర్మూలన చేసే ప్రభువా అన్నారు. ఈరోజు కృత నిబంధనలో మనం ఏం చేయాలి తెలుసా? దుష్టిని ఎదిరింపక. ఏం చేయాలి మరి? దుష్టిని ఎదిరింపక. నేను కుడి చెంప మీద కొట్టేవానికి ఎడమ చెంప కూడా దిప్పు, తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేయన్నాడు. ఎందుకు? సీన్ని ఏం చూసుకుంటా అన్నాడు. నువ్వేమనకు, నువ్వేమనొద్దు. శత్రువులు మనకు పెరుగుతున్నారంటే ఏంటి దాని అర్థం ఏంటో తెలుసా? నిన్నంటున్న శత్రువుకు నేను తీర్పు తీరుస్తానని నీ ద్వారా నేను నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్నాను. అర్థమవుతుందా? మనకు విపరీతంగా శత్రువులు పెరిగిపోతున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలి? నేను సరిగ్గా లేనేమో అనుకోకూడదు, దేవుడిని అనుకున్నాడని నీకు అర్థం అవ్వాలి. శత్రువులు పెరుగుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ మీద దోషణ చేయడానికి పెరుగుతున్నారు, దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు,
నీ వెనక నేనున్నానని నిరూపించుకునే సమయం అదే. నువ్వేం చేస్తావు వారి కొరకు? ప్రార్థన చేయి. ఇంకేం చేయాలి? వారి కొరకు వంట కూడా చేయంత కొరత నిబంధన. భోజనానికి కూడా పిల్లందే. అప్పుడు ఏమవుతుంది తెలిసా? వాడు తల మీద నిప్పులు కొప్పేసేస్తాను. నేను నువ్వేయొద్దు, నేనేస్తాను. నువ్వు నిప్పుల మీద వంట చేయి, ఆ నిప్పులు పట్టుకెళ్ళి నేనేస్తాను అన్నాడు. మనం ఏం చేస్తాం? నిప్పులే చేస్తాం ముందు. అందుకే దేవుడు చక్కటి అవకాశం ఏంటో తెలిసి ఎవడైనా మనకు వ్యతిరేకం అవుతే ఒకే ఒక విషయం, నా పక్షాన దేవుడు ఉన్నాడని నిరూపించుకునే సమయం వీడి ద్వారా వస్తుందన్నమాట. ఎదురు చూడు, వాడికి ఏమవుద్దో చూడు, రిజల్ట్ చూడు. వాడు అనుకుంటాడు ఒకరోజు, లేదా నిన్ను వాడిని చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు ఒకరోజు, అమ్మో ఆ అబ్బాయి అనాసరంగా అన్నాడు, దేవుడు ఊరుకోలేదు చూసావా అని. దేవుడి నిరూపణ జరుగుద్ది, దేవుడి నిరూపణ అర్థమవుద్ది. అర్థమయ్యేంత వరకు మనం ఎదురు చూడాలి. అదే మనకు చెబుతున్నది, సియోను కుమారి, సియోను కుమారి, నువ్వేం చేస్తావో తెలుసు ఇప్పుడు? నువ్వు అపహాస్యం చేయి, నువ్వు వెలుగెత్తి మాట్లాడు. వాడు ముందు మాటలు నువ్వు ధైర్యంగా చెప్పు, ఎందుకంటే నీ వెనక నేను ఉన్నాను. దేవుడు ఇజ్కియా ద్వారా మనకు నేర్పిస్తున్నది ఒకే ఒక్కటి, మీరు నా మీద అనుకోండి, మీ జీవితాలను ఏం చేయాలో నేను చూస్తాను అన్నాడు. కీర్తన 18వ అధ్యాయం, శ్రమల్లో ఉన్నప్పుడు మనకు అర్థం కావాల్సినది. 18వ అధ్యాయం ముగించుకుందాం. 18వ అధ్యాయం 6వచనం, నా శ్రమలు నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఎవరైనా ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన సేవలను జొచ్చెను. ఎప్పుడు మనం ప్రార్థన ఇంపుగా చేస్తామో తెలుసా? విరిగి నలిగిపోతే అప్పుడు చేస్తాం. ఎప్పుడు మనం చక్కగా ప్రార్థన చేస్తామో తెలుసా? శ్రమల దాడిలో కూరుకుపోయినప్పుడు చేస్తాం. యెహోవాకు ఇంపైన ప్రార్థన ఎప్పుడు వెళుతుంది తెలుసా? నేను శ్రమలలో ఉండి ప్రార్థన చేసినప్పుడు వెళుతుంది. ఇప్పుడు ఇజ్కియా ప్రార్థన పరలోకపు సన్నిధిని, గవిని ముందు నిలబడి దేవుని సమాధానం కొరకు ఎదురు చూడాలంటే ఖచ్చితంగా దేశం మీదకి శ్రమ రావాల్సినది. ఇప్పుడు ఈయన ప్రార్థన జీవితం నిరూపణ జరగాలంటే శత్రువు వచ్చి సవాల్ చేయాల్సిందే. దేవుడు ఇండైరెక్ట్గా ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరికి? ఇజ్కియాకి. తన భక్తిని ఇంకా పెంచడానికి, తన భక్తిలో ఇంకా దేవుని మీద ఆనుకోవడానికి. అదే అంటున్నాడు దావీదు గారు. ఏమంటున్నారో చూడండి, 18వ అధ్యాయం 6వచనం, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో చొచ్చెను. మనం ఏమంటాం? ప్రభువా నాకు శ్రమలు రాకుండా చూడు ప్రభువా అంటాం. శ్రమలు రాకుండా అనకూడదు, శ్రమలను జయించే శక్తి నీవు ప్రభువా అనాలి. నాకు పరీక్షలు పెట్టద్దు ప్రభువా అనకూడదు, పరీక్షలో పాస్ అయ్యే స్థాయి నాకు ఇవ్వు ప్రభువా అనాలి. ప్రార్థన చేయడం కూడా రావాలి మనకు. అందుకే మనకు ఎలాగో ప్రార్థన చేయడం రాదని మన కొరకు ఆదరణకర్త నడిపేశాడు దేవుడు. మీకు ఎలాగ రాదు, మీకు ఎంత చెప్పినా రాదన్నాడు దేవుడు. అందుకే ఫిల్టర్ చేసి పంపిస్తారంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు, ఆయనకి తెలుసు. అందుకే ఇజ్కియా గారికి అర్థమైపోయింది, ప్రభువా మాకేదో జరిగిందని కాదు, వాడు మమ్మల్ని ఏదో అన్నాడని కాదు, ఈ శ్రమలలో ఈ ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో విరిగి నలిగిన హృదయంతో అడుగుతున్నాను ప్రభువా, నువ్వున్నావని సమాజానికి తెలిసిపోవాలంతే అన్నాడు. ఆయన ప్రార్థనలో దేవుని ఉనికి కనబడుతుంది, మన ప్రార్థనలో మనం కనబడుతున్నాం. మన ప్రార్థనలో దేవుడు కనబడేలా ఉండాలి, సమాజానికి ఒక రుజువు, ఒక సంకేతం వెళ్ళాలి. మరొక వచనం చూద్దాం. కీర్తన 34వ అధ్యాయం ముగించుకుందాం, భోజనాలు ఉన్నాయి కదా. కీర్తన 34వ అధ్యాయం 17వచనం నుండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించును, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాడిని వినిపించును. ఎందుకు ఇన్ని ఆపదలు నాకు వచ్చేస్తున్నాయంటే నిన్ను విడిపించడానికి నేనున్నానని చెప్పడానికి.
ఇన్ని ఆపదలు వద్దు ప్రభు, ఒకటే చాలన్నాం అనుకోండి, ఒకసారి దేవుడు నీకు ఉనికి జీవించి వెళ్ళిపోతాడు అనమాట. నీకు అర్థమవుతుందా? ఎక్కువ ఆపదలు వస్తున్నాయి అనుకోండి, ఏంటి అర్థం? ఆ ఎక్కువ ఆపదల్లో నుండి నేను పదే పదే కాపాడుతూ నీతో ఉన్నానని నీ విశ్వాసాన్ని ఇంకా 100 రెట్లు పెంచుతాడు. చాలామంది ప్రార్థనలో మంచిగా అనుభవిస్తారు దేవుడిని, తెలుసా? మనం అనుభవించం, మనకి ఏది అనుభవించడం రాదు. వారు ఎంత బాగా అనుభవిస్తారంటే ప్రార్థనలో, మీరు చూడండి పెద్ద పెద్ద భక్తుల ప్రార్థనలు. ఒక నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మరలా మీకు చెప్తాను. ఒకరోజు హైదరాబాద్ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు రంగంపేట తెలుసు కదా, ఆ రంగంపేట మీదుగా మా ఊరు వెళ్ళాలి, అది ఏడీబీ రోడ్ బ్యాగ్ చదువుకోవడానికి పోతున్నాను హైదరాబాద్ పోదామనేసి లీవ్ పెట్టుకుని. కానీ అప్పటి వరకు బాగానే అయింది, నా సెలవు లేట్ అయింది. అయిపోతాం కూడా నేను వారం 2 రోజులు ముందే ఇచ్చాను అవల. విచిత్రం ఏంటంటే ఆ లెటర్ ఎక్కడో పెట్టేసి ఊరు వెళ్ళిపోయింది ఆవిడ లెటర్ తీసుకుని. నాకేమో ఇదే దేవుని పనికిడదా అంటే ఈవిడ లెటర్ ఎక్కడో పెట్టేసి పోయిందంటే ఇప్పుడు మరలా అడిషనల్ ఎస్పి వచ్చి దాని మీద సైన్ పెడితే కానీ ఈఎల్ఎఫ్ శాంక్షన్ అవ్వదు నాకు. తీరా చూస్తే ఆదివారం ఎవడొస్తాడు ఎవడు రాడు, నాకేం అర్థం అవట్లా. అందుకే ఫస్ట్ డే కూడా ఎగిరిపోయింది ఫస్ట్ సెమినార్ హైదరాబాద్ సెమినార్కి. ఎందుకు లేట్ అయింది నాకు ఏం అర్థం అవ్వలేదండి, రంగంపేట వచ్చాయి కానీ అర్థం అవ్వలేదు నాకు. ఇప్పుడు మీకు అర్థమవుతే జాగ్రత్తగా అండి. ఏమైందో తెలుసా, మంచి ఎండను వస్తానండి. మే నెల కదా వంశాన సెమినార్ ఎప్పుడు జరుగుద్ది, మే నెలలో జరుగుద్ది. యాసవ సెలవులో వాక్య పండుగలు అని అంటారా పెద్ద టైట్లు, నిజంగానే పండుగలు అంటారు, రెండు సరదాగా బాగుంటుంది. ఆ టైంలో వెళుతున్నప్పుడు కరెక్ట్గా వెళుతున్నప్పుడు ఇంకా ఆవిడ అప్పటికి అడావుడు నా కొరకు తమ్ముడు కూడా ఆగిపోయాడు బావి కరెక్ట్గా అండి. ఆయన ఇంకా 70-80 సంవత్సరాలు ఉంటాడు, ఒక వృద్ధుడు వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, నిలబడ్డాడు రంగంపేట జంక్షన్లో. నా ముందు పల్లె వెలుగు గ్రీన్ బస్సు వెళుతుంది, అడిగాడు ఆపలేదు, వెళుతున్న ప్రతిదాన్ని అడుగుతున్నాడు ఆపలేదు. నేను స్లోగా వెళ్తున్నాను జంక్షన్ కదా, నాకు అర్థమైపోయింది నేను పాస్టర్ గారిలో ఉందనేసి. నేను ఖచ్చితంగా పాస్టరే. ఈ దొంగ యాదవులు ఏం చేస్తుందో తెలుసా, పాస్టర్లకి బస్సులు కూడా ఆపట్లేదు, నీ మధ్య అలా తయారయ్యారు. ఎవడు ఆపట్లేదు, ఆయన చేతిలో బైబిల్ ఉంది, ఓ పక్కన చంచుంది, చక్కగా చదువుకున్న పెద్ద మనిషి అర్థమైపోతుంది చూస్తుంటే. టక్ చేసుకున్నాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, ఎవడు ఆపలేదండి. నా గుండె గారికిపోయి వెంటనే ఆపేసిన బండి, పెద్ద అయినా ఎక్కడికి వెళ్తావు అని అడిగా. సామలకోట వెళ్తాను, సామలకోటనే ఇంకెక్కడికన్నా వెళ్తాను, కాకినాడ వెళ్తాను ఆయన అన్నాడు. నేను సామలకోట వరకు దించుతాను రండి అన్నాను. ఎక్కేసాడు. ఏం చేస్తారండి అని అడిగాను నేను. నేను దైవజనుడిని ఆయన అన్నాడు. ఇంతకైనా నాకు లెటర్ ఆన్సమైంది అనుకున్నాను నేను. ఆయన ఏమైనా ప్రార్థన చేశాడో తెలుసా, ఏమైనా ప్రార్థన చేశాడో, వస్తున్న ముందు ప్రార్థన చేశాడు. నేను అడుగుతున్నాను ఏంటి ఎంత ఎండలో మీకు ఎందుకండి ఎక్కడ ఇంటి దగ్గరకు వచ్చిన ప్రార్థన చేయొచ్చు కదా అంటే, ఆయన ఏమన్నా తెలుసు సువార్త చేయకపోతే ఎట్లా ఆయన అన్నాడు. ఏంటి 80 ఏళ్ళ వృద్ధుడు ఎండకబడి సువార్త చేస్తుందంటే నీకు నాకు ఏమైపోదు చెప్పండి, మనం సువార్త చేస్తాం అసలు, బయటికి వెళతాం అసలు, ఎండ కాస్తాము ఎండ అండి, ఈరోజు మీటింగ్ రాలేమంటాం, వర్షం పడినా రాకపోయి, చల్లగా ఉన్న ప్రమాదమే నీతో, ఉక్కుగా ఉన్న ప్రమాదమే నీతో, ఎలా ఉన్నా వంకే మనకి. ఆ వృద్ధుడు చూడండి, ఆయన ఏజెన్సీ ప్రాంతంలో డాక్టర్ అంట, ఆయన రంపసోడవరం పరిసర ప్రాంతాల్లో 7 సంఘాలు కట్టాడంట, ఆయన అన్యుల కుటుంబం నుండి వచ్చాడట, ఆయన ఫోటో కూడా ఉంది నా దగ్గర. వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, అడిగాను నేను దైవజనుడిని ఆయన అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి అంటే, సంఘ విశ్వాసకి రోగం చేత బాధపడుతుంటే ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేయడానికి ఎండలో వచ్చారా అనిపించింది. ఆ ప్రార్థన చేస్తున్నాడు, ఇంకేంటండి మరి బస్సు ఎందుకు ఆపలేదంటే, ఆపడిన ఆయన బస్సు అన్నాడు. నేనేమనుకున్నాను దొంగ యాతలు దైవజనులను కాపట్లేదు నాకు, నాయనేమన్నాడు తెలుసా, తండ్రి నా ప్రయాణంలో నీ పిల్లల్ని నాకు తోడు పంపని ప్రార్థన చేశాను ఆయన, అది నువ్వే అన్నాడు. నాకు మెంటల్ వచ్చేసిందండి. ఇక ఏంటి ఎలా చెప్పగలరంటే, నువ్వెవరు క్రైస్తవుడేనా అడిగి నాకు అర్థమైపోయింది, నేను కూడా దైవజనుడు నేనండి అని చెప్పేసా. ఏం చేస్తుంటావు డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ బలా బా చేయి, వయసులో ఉన్నావు జాగ్రత్త అంటున్నాడు నన్ను. ఈ వయసు నుండే నేను వచ్చాను అన్నాడు. ఇప్పుడు అర్థమైంది ఆ లెటర్ ఎందుకు ఆలస్యమైందో తెలుసా, ఈయన ప్రార్థనకి. ఆయన ఏమైనా ప్రార్థన చేశాడు, నీ పిల్లల్ని నాకు తోడుగా పంపమన్నాడు. ఆ ప్రార్థనకి జవాబు నేనే లేను ఆ రోజు. ఆయన ఎక్కించుకుని తీసుకెళ్ళి సామర్కోటలో దించేసరికి పెద్దానికి ఏ ఖర్చులు ఉంటాయి అని ఎర్రకాయంతలు తీసిన మరి ఈ మధ్య ఎర్రకాయంతలు వచ్చాయి కదా. ఆయన ఏమన్నా తెలుసా, ఈ నాకు వద్దిన ఆయన ఏమైనా తాగి వెళ్ళిపోతానులే అన్నాడు. జ్యూస్ ఒకటే తాగడండి వెళ్ళిపోయాడు. ఆయన దేవుడి మీద అనుకునే సేవ చేస్తున్న ఒక డాక్టర్, 80 ఏళ్ళ వృద్ధుడు,
వారు ఎంత బాగా ప్రార్థన అనుభవిస్తారో తెలిసి అప్పుడే చేసాడు బయలుదేరే ముందు ప్రార్థనలో, నీ పిల్లలు నాకు తోడు పంపమని. వెంటనే వచ్చాడు ఒకడు, ఎవడాడు ఈడే వచ్చాడు. వాళ్ళ ప్రార్థనలకు వెంటనే జవాబులు వచ్చాయి. ప్రార్థనలో వెంటనే జవాబులు అందుకునేవారు ఇప్పటికే ఉన్నారండి, ఇప్పటికే. ఈరోజు నేను అడుగుతున్నాను, మన ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయా? ఇదికే మనకు అదే నేర్పుతున్నాడు. ఆ రోజు ఆయనకి జవాబు వచ్చింది, డోంట్ వరీ, భయపడకు, నేనున్నానని నిరూపిస్తా అన్నాడు. మన జీవితంలో విపత్తులు, అనేకమైన బాధలు మన మీదకు వస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రతి ఆపదను నేను నిడిపించడానికి రెడీగా ఉన్నాను, నువ్వు నాకు రిక్వెస్ట్ పెట్టా అన్నాడు. ఈ ప్రార్థన కొలమానం తెలిస్తే రేపటి నుంచి ట్రై చేయి. చిన్న చిన్న వాడకు బాగోదు, పెద్ద అయిన కదా, పెద్ద అడగండి, జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయండి. ఆయన జీవితంలో నీ చిత్తం జరగాలి, కానీ నేనేం చేస్తాడు తెలిసి బంతుల్లా చూస్తాడు దేవుడు మనం, బంతుల్లా. మీకు విషయం చెప్పినా, నువ్వు కోటీశ్వరుడు అయిపోతానని చెప్పట్లా, నీకు సింహాసనం ఇచ్చి రాజ్యం చేసేస్తానని నేను చెప్పట్లా. మనల్ని ఏం చేస్తాడు తెలుసా, ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో, శ్రమలలో కూడా, తిండి లేని పరిస్థితుల్లో కూడా తృప్తిగా బ్రతికించేస్తాడండి. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి, అది దేవుడు చూడడం అంటే. అది ఏలియాకు తెలుసు అనుభవం, అది ఆ అరణ్యంలో నడిచిన లక్షల మంది ఇశ్రాయేలుకు తెలుసు. వంట చేయడానికి కట్లే దొరకనప్పుడు నాన్ వెజ్ పెట్టాడు ఆయన అక్కడ. మనం అడగాలి కానీ ఎన్ని అయినా చేస్తాడండి. అయితే ఆయన ఏమన్నా తెలుసా, ఫస్ట్ నాకు చెప్పడం నేర్చుకుంది అన్నాడు. మనం ఏమన్నాం తెలుసా, ఆ పుట్టించినోడు తెలియదేటా అన్నీ ఇవ్వాలని మేము అడగాలి స్పెషల్గా అన్నాం. పురతిరుడు పుట్టించినవాడు తెలుసు అన్నీ మనం అడగడం సంస్కారం కదా, అడగడమే సంస్కారం. ఏమీ అడగలేదనుకోండి, తండ్రి ఏమనుకుంటాడు, వీడికి ఏం ఆన్సర్ లేదనుకోడు. అడుగుతున్నావు అనుకోండి, నీకు తెలుసు, నీకు బట్టలు కావాలని, ఆహారం కావాలని, స్కూల్కి వస్తువులుగా అన్నీ తెలుసు. కానీ నువ్వు అడిగితే ఆయనకి చాలా ఇష్టం, అడుగు. ఆయన అడిగితే అన్నీ ఇస్తాడు. ఇదికి అదే ఈ వారం మనకు నేర్పిస్తున్నాడు, ప్రార్థన చేయడం నేర్చుకోండి, జరుగుతాయి. ప్రార్థన చేయడం నేర్చుకోండి, ఖచ్చితంగా జరుగుతాయి. ప్రార్థన నెరవేర్పును చూడడం మీ జీవితంలో చాలా పులకించిపోతారు. అన్న జీవితంలో, గణరాజ్ అన్న గారి జీవితంలో ఆ విపత్తి ఎందుకు వచ్చిందో చెప్పనా నన్ను అడిగితే, వారు ఇంకా దేవునికి దగ్గర కావడానికి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను, ఉదయం చెప్పని చచ్చినా మరలా ఒకసారి వినండి. కొన్ని విపత్తులు ఎందుకు వస్తాయో తెలుసా, మనల్ని ఇంకా దేవునికి దగ్గర చేయడానికి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తెలుసు కదా, చదువుకున్న పిల్లలకు తెలుసు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, సిఎస్ లూయిస్. ఇప్పటికీ అడగండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన వారిని, ఆయన తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఆయన నాస్తికుడు. ఆయన ఎలా మారాడో తెలుసా, ఆయన జీవితంలో వచ్చిన పెను ప్రమాదాన్ని బట్టే మారాడు. ఏంటి ఆ పెను ప్రమాదం? ఆయనకు రాలేదు, తన భార్యకు వచ్చింది. ఏమైంది తన భార్యకి? సామాజిక దృక్కోణంలో నాస్తికులు ఆలోచిస్తారు, ఎందుకంటే సిఎస్ లూయిస్ నాస్తికుడు. ఇతను సామాజిక దృక్కోణంలో ఒక క్యాన్సర్ పేషెంట్ని పెళ్లి చేసుకున్నాడు, నీకు నేను జీవితాన్ని ఇస్తానని. చివరి దినాల్లో ఎంతో ప్రేమించే చెట్టు దగ్గర అయిపోయాడు, బాగా దగ్గర అయిపోయాడు. ఊరొచ్చి చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఏడుస్తూ కేకలేస్తూ అన్నాడు, ఇది నీకు తగునా, ఇది అన్యాయం, ఇది అక్రమం, మనుషుల బంధాన్ని ఎలా తీయడు, నీకు తగదు అంటున్నాడు. మళ్ళా వెంటనే అనుకున్నా, ఇదేంటి, దేవుడు లేడన్న నేనే మళ్ళీ ఎవరిని తిడుతున్నాను, దేవుడినే తిడుతున్నాను. మరలా రిలీజ్ అయ్యాడు, మరలా తిట్టుకుంటున్నాడు, మరలా అప్పుడే వెంటనే తలుక్కుమంది. ఎందుకంటే ఆలోచనని సరళంగా ఆలోచించే లక్షణం నాస్తికులు ఉంటుంది. వెంటనే ఆలోచించాడు, వద్దు వద్దుంటున్న ఈ ఆవేదన నాలో నుండి తనుకుని వస్తున్న ఈ దృక్కోణం ఎక్కడిది? నేను లేడు లేడు అనుకుంటున్నప్పుడు నా మనసు ఉన్నాడని తిడుతుంది, ఈ ఆలోచన ఎక్కడిది? ఏమవుతుందని సత్యన్వేషణ చేశాడు. ఆ సత్యన్వేషణలో దొరికాడు సత్యదేవుడు. ఆ సత్యదేవునికి శిష్యుడైపోయాడు. తర్వాత సువార్తికుడు అయిపోయాడు ఒక నాస్తికుడు, ఆయన పేరు సిఎస్ లూయిస్. తన భార్యకి మరణం ఎందుకు వచ్చిందో తెలుసా, దేవునికి దగ్గర చేయడానికి. తన జీవితంలో ఎందుకు అంత విపత్తు వచ్చిందో తెలుసా, దేవునికి దగ్గర చేయడానికి. మన జీవితాల్లో కొన్ని సార్లు మనకు విరుద్ధమైన పరిస్థితులు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా, దేవునికి దగ్గర చేయడానికి. దాన్ని బట్టి కంగారు అవ్వకండి. ఆ పరిస్థితుల్లో దేవుడిని అడిగేది ఒక్కటే, నలిగిపోయావు కదూ ఆ శ్రమకి, ఇరిగిపోయావు కదూ హృదయంతో దేవుని కొరకు ఆవిరితో ఎదురు చూస్తున్నప్పుడు, అప్పుడు విరిగి నలిగిన హృదయంలో ఆ శ్రమంలో నుండి దేవుని అడుగు, ఆయన చూసుకుంటాడు. శ్రమ అంతకే వచ్చింది,
శ్రమలు మన దేవుని దూరం చేయడానికి కాదు, శ్రమలు మనల్ని దేవునికి దగ్గర చేయడానికి. దేవుని చిత్తం అయితే మరొకసారి ఆలోచిద్దాం. ఈ భాగాన్ని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, తండ్రి మీ ఉనికిని దెబ్బతీసే మాటలు సమాజంలో వినబడుతున్నప్పుడు మేము కేవలం మాకు నేర్పించాల్సినది, నేర్చుకోవాల్సినది ఒకే ఒక్కటి తండ్రి, ప్రార్థనా జీవితం అనగా మీతో చెప్పడం. మీరు నిరూపించిన మొదలు పెడితే అది ఎలా ఉంటుందో తండ్రి, అది చరిత్రలో తీర్పుగా సాక్ష్యముగా ఎలా మిగిలిపోతుందో, భక్తుల జీవితాల్లో నుండి చరిత్రను కదిపి మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు తండ్రి. శ్రమలు వస్తున్నవి మమ్మల్ని మీకు దూరం చేయడానికి కాదు కానీ తండ్రి, మరింతగా మమ్మల్ని దగ్గర చేయడానికని ఈజీగా జీవితంలో వచ్చిన భయంకరమైన విపత్తు ద్వారా అతను మిమ్మల్ని మీకు ఎలా దగ్గర అయ్యాడో ఈ పరిస్థితి ద్వారా చదువుతున్నప్పుడు తండ్రి, ఆ ఇక్కిరి బిక్కిరి పరిస్థితుల కన్నా మాకు చాలా చిన్నవి తండ్రి. మీ చిత్తం అయితే మా జీవితంలో ఇంకనూ భయంకరమైన పెను తుఫాన్లు వచ్చినా తండ్రి, వాటి ద్వారా మీకు మరింత దగ్గర కావడానికి మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి. తండ్రి మీ కుమారుడు మీ సేవలో ఎప్పుడు నమ్మకంగా ఏ స్వార్థం లేకుండా సేవ చేస్తున్న మీ కుమారుడు గణిరాజు గారి విషయంలో తండ్రి, తన కుమార్తె విషయంలో తండ్రి, గొప్ప మేలుని మీరు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇప్పటికే వారు మీ వారి జీవితాల్లో మీకు ఎంత స్థానాన్ని ఇచ్చారో మీకు తెలుసు తండ్రి, దానికి రుజువు ఈ ప్రార్థనకు జవాబు తండ్రి, ఆ కుమార్తెకు నిండు ఆరోగ్యాన్ని ఆయుసును అనుగ్రహించండి. ఆ కుమార్తె ద్వారా తండ్రి మీరున్నారని నిరూపణ చేయండి తండ్రి. ఎలాంటి బలహీనత అయినా ఎలాంటి పరిస్థితి అయినా యెహోవా ముందు నిలబడదన్న రుజువు ఆ కుటుంబం ద్వారా తెలియజేయండి సమాజానికి తండ్రి. తండ్రి ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని అంగీకరించండి, అనుగ్రహించండి తండ్రి, కృపతో నింపండి. ఆ కుటుంబానికి కావాల్సిన దీవుని ఇంకనూ అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరి జీవితాల్లో మీ తోడు నుంచండి, వారి కుటుంబాల్లో ఉన్న కలతలు మీ చిత్తమైతే మీ ప్రార్థనా జీవితం వారికి అలవాటు చేసి తండ్రి దాని ద్వారా వాటన్నిటిని తొలగించండి తండ్రి. తండ్రి ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, విని మర్చిపోయేవారుగా కాకుండా విన్న దాని ప్రకారం మరింత దగ్గర కావడానికి మీ ఆత్మానుసారమైన మనసును వారికి అనుగ్రహిస్తారని కోరుతున్నాం. ఈ పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాలని మీ జ్ఞానం చేత నింపండి తండ్రి, వారి సేవను దీవించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి, బాధ్యత గల నమ్మకమైన సేవకులుగా వారిని తీర్చిదిద్దండి తండ్రి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న ప్రజలను క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి, వారి జీవితాల్లో క్షమా గుణాన్ని ప్రసాదించండి తండ్రి. ఈ కుటుంబం ఇంతగా జరిగిస్తున్న ఈ ప్రయాసపడుతున్న ఈ కుటుంబానికి కావలసిన దీవునన్నీ మీరు అనుగ్రహిస్తారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడు నడిపించను గాక. ఆమెన్.